ఎప్పుడు కూడా ఆపత్ కాలంలో హండ్రెడ్ నెంబర్కి డయల్ చేయడమే బెస్టు ఎందుకు అని అంటే ఈ హండ్రెడ్ నంబర్ అనేది ఒక కంప్యూటరైజ్డ్ సెంట్రలైజ్డ్ నెంబరు కంట్రోల్ రూమ్లో ఈ హండ్రెడ్ నంబర్ టెలిఫోన్ పెట్టుకొని కనీసం ఒక ఇరవై ఇరవై ఐదు లైన్స్ ఉంటాయి ఇరవై ఐదు లైన్స్ అంటే ఒకేసారి ఇరవై ఐదు మంది హండ్రెడ్ నెంబర్ డయల్ చేయచ్చు ఇరవై ఐదు మందికి కూడా అప్పటికప్పుడు ఫోన్ తీసి హలో అని అనే ఆస్కారం ఈ హండ్రెడ్ నెంబర్కి ఉంది అదే కనుక మీరు ఎస్ఐ నెంబరో ఇన్స్పెక్టర్ నెంబరో పోలీస్ స్టేషన్ ల్యాండ్ లైన్ నెంబర్ పెట్టుకొని చేస్తే అక్కడ ఉన్నటువంటి రద్దీ దృష్ట్యా మీకు కంప్ల కంపల్సరీగా ఆ ఫోన్ ఎంగేజ్ రావచ్చు ఉదాహరణకి ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది ఫైర్ వచ్చేస్తుంది మం మంటల్లో ఎగసపడుతున్నాయి మీకు నీరు లేదు అక్కడ లోపల జనాలు ఇరుక్కుపోయారు ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంది అప్పుడు మీరు హండ్రెడ్ నెంబర్కి చేద్దామా లేకపోతే పోలీస్ స్టేషన్కి డైరెక్ట్గా ఫోన్ చేద్దామా అని మీరు ఆలోచించకండి ఏ ఎమర్జెన్సీ వచ్చినా హండ్రెడ్ నెంబర్కే చేయండి హండ్రెడ్ నెంబర్ చేస్తే పోలీసులు ఖచ్చితంగా వితిన్ సెకండ్స్ ఫోన్ రిసీవ్ చేసుకుంటారు వాళ్ళు ఏం చేస్తారంటే వైర్లెస్ సెట్లు చెప్పేస్తారు వైర్లెస్ సెట్లో ఎప్పుడైతే చెప్పారో ఉదాహరణకి పలానా చోట పలానా డివి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో పలానా నగర్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది అని ఎప్పుడైతే చెప్తారో ఆ మెసేజ్ ఒక్క ఫైర్ వాళ్ళకే కాదు ఫైర్తో పాటుగా మిగతా ఇతర డిపార్ట్మెంట్లకు కూడా మెసేజ్ వెళ్ళిపోతుంది అప్పుడు ఫైర్ టెండర్స్తో పాటుగా పోలీసులు వస్తారు మిగతా కలెక్టరేట్ సిబ్బంది వస్తారు రెవెన్యూ సిబ్బంది వస్తారు మిగతా సిబ్బంది కూడా వస్తారు అదే మీరు పోలీస్ స్టేషన్కి డైరెక్ట్గా ఫోన్ చేయడం వల్ల ఇలాంటి వెసులుబాటు లేదు ఒకటి నెంబర్ వన్ సెకండ్ హండ్రెడ్ నెంబర్కి డైల్ చేయడం వలన ఈ రికార్డు ఖచ్చితంగా కమిషనరేట్కి అవైలబుల్ కమిషనర్కి పంపిస్తారు ఇవాళ ఇంతమంది డైల్ చేశారు హండ్రెడ్ నెంబర్సు దీంట్లోపల ఇన్ని ఫేక్ కాల్స్ ఇన్ని జెన్యున్ కాల్సు ఈ జెన్యున్ కాల్స్ మేము ఇట్లా సాల్వ్ చేశాము వెంటనే మేము పెట్రోలింగ్ స సిబ్బందిని అలర్ట్ చేశాము పెట్రోలింగ్ వాళ్ళు వెళ్ళారు చూశారు వాళ్ళు మాకు రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ ప్రకారంగా మేము యాక్షన్ తీసుకున్నాము అంటాడు ముఖ్యంగా చెప్పాలంటే ఈ హెండ నెంబర్ ఎందుకు చేయాలంటే రాత్రి పూట పన్నెండున్నర ఒంటి గంట అయినా ఈ పెళ్ళిళ్ళ సందర్భంగా వీళ్ళు బాజాబాజాంత్రీళ్ళు వాయిస్తూ డ్రమ్స్ కొట్టుకుంటూ స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్ల మీద వాయిస్తూ నిద్ర లేకుండా చేస్తారు అంటే మీకు మొత్తం సౌండ్ పొల్యూషన్ అనమాట ఈ సౌండ్ పొల్యూషన్ మనిషి చెవులతో వినలేనంత సౌండ్ పొల్యూషన్ ఉంటుంది ఇటువంటి సౌండ్ పొల్యూషన్ కేసుల్లో మీరు కనుక సంబంధించిన పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తే ఆ పోలీసులు ఆల్రెడీ ఇతనికి పర్మిషన్ ఇచ్చి ఉంటారు ఈ బారాత్కి ఎప్పటిదాకా పర్మిషన్ ఇచ్చారు పదకొండు గంటల దాకా బారాత్ ఇచ్చారు ఆ పదకొండు గంటల తర్వాత వాడు రిక్వెస్ట్ చేసుకొని సార్ నేను ఇంకో గంట సేపు ఎక్కువ చేసుకుంటా అంటాడు సరే చూసి చూసినట్టుగా ఇన్స్పెక్టర్ సరే అంటాడు అందుకని మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తే మీకు న్యాయం జరగదు ఈ కేసులో మీరు కనుక హండ్రెడ్ నెంబర్కి ఫోన్ చేస్తే ఫస్ట్ హండ్రెడ్ నెంబర్ వాళ్ళు ఏం చేస్తారు క్వశ్చన్ చేస్తారు ఇన్స్పెక్టర్ని నువ్వు పదకొండు గంటల దాకానే పర్మిషన్ ఉన్నప్పుడు పన్నెండున్నరైన నువ్వు ఎందుకు ఏం చేస్తున్నావు నీ బీట్ ఏమైంది మీ పెట్రోలింగ్ పోలీసులు ఎక్కడికి పోయారు అని చెప్పి అడిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి హండ్రెడ్ నెంబరు ఆథెంటిక్ నెంబరు హండ్రెడ్ నెంబర్కి ఫోన్ చేయండి ఇక్కడైతే హండ్రెడ్ నెంబరు అమెరికాలో అయితే నైన్ డబల్ వన్ ఈ రకంగా ఒక్కొక్క దేశానికి ఒక ఎమర్జెన్సీ నెంబర్ పెట్టారు కొన్ని చోట్లయితే కామన్ సెంటర్స్ లోపల స్తంభాలకి ఎలక్ట్రికల్ ఏవైతే ఉంటాయో సిగ్నల్ పోల్స్ ఉంటాయో వాటికి ఒక స్టేనర్షీల్ బటన్ పెట్టారు మీరు గట్టనిక బటన్ నొక్కితే అప్పుడు మీ ఫోటో పడిపోతుంది మీరు ఎక్కడ నొక్కారు మీరు ఏం చేస్తున్నారు మొత్తం ఇన్ఫర్మేషన్ పోలీస్ స్టేషన్లో అవైలబుల్ ఉంటుంది అందుకని హండ్రెడ్ నెంబర్ ఇస్ ద బెస్ట్ నెంబర్ ఆ రకంగా చేయండి అలాగే ఈ హండ్రెడ్ నెంబర్కి ఫోన్ చేయడం వలన ఖచ్చితంగా ఆ వాయిస్ రికార్డ్ అవుతుంది వాయిస్ రికార్డ్ అవడం వలన ఎవరు మాట్లాడుతున్నావు నువ్వు ఏ నెంబర్ నుంచి మాట్లాడుతున్నావు వాళ్ళు ముందే తీసుకుంటారు నువ్వు చెప్పినా చెప్పకపోయినా పోలీస్ వాళ్ళ కంట్రోల్ రూమ్లో నీ డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి వాళ్ళకి సీఎల్ఐ సిస్టమ్ ఉంది కాలింగ్ లైన్ ఇండికేటర్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో వాళ్ళు తెలిసిపోతుంది తర్వాత ఈ బంధుత్వాలు నాకు సిఐ తెలుసు ఇన్స్పెక్టర్ తెలుసు ఈ తెలిసిన వాళ్ళు ఒకడు ఈ రకమైనటువంటి అడ్డగోలు పర్మిషన్లు ఇవ్వటం కానీ ఇలాంటి చీకటి వ్యవహారాలకి తావు లేకుండా హండ్రెడ్ నెంబర్ అయితే స్వచ్ఛమైనటువంటి మీకు న్యాయం అనేది జరుగుతుంది